షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా తెలంగాణలో గెలవదన్నారు జగ్గారెడ్డి టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు షర్మిల బీజేపీకి కోవర్టుగా ఉన్నారని ఆరోపించారు గతంలో తన పనితనం చూసి వైఎస్సార్ తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారన్నారు జగ్గారెడ్డి వైఎస్ తన అభిమాన నాయకుడన్నారు వైఎస్ లాంటి గుణం జగన్ షర్మిలకు లేవన్నారు జగ్గారెడ్డి షర్మిల హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు మరోసారి నోరు జారితే బాగోదని ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు జగ్గారెడ్డి చెప్పడం కూడా జరిగింది ఆరోగ్యశ్రీ పథకము లేదు అని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను మీడియా ద్వారా కోరుతున్నాను సరే మనము కొన్ని ప్రాజెక్టులు కడతాము కొన్ని పథకాలు ఇస్తాము దానివల్ల కడుపు నిండుతుందేమో అది అవసరమే అది అవసరమే కానీ మనిషి బ్రతకడం కూడా చాలా అవసరం కదా ఒక బిల్లు పది లక్షల బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారి నిధికి కేవలం ముప్పై వేలు నలభై వేల కంటే ఎక్కువ వస్తలేవు నేను ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్తున్నానంటే మీ శాసనసభ్యులు మీ మంత్రులు మీ నోటీసుకు తెస్తురో లేదో కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఏ రోగం మీద పోయినా సరే వాళ్లకు ప్రభుత్వమే భరించే విధంగా గతంలో ఎట్లయితే ఆరోగ్యశ్రీ ఉండను అదే రకంగా ఆరోగ్యశ్రీ అమలు చేయండి తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని నేను ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆశిస్తూ ఇప్పుడు ఆమె పంచాయతీ అంత ఏంది ఇప్పుడు ఆమెకు ఇప్పుడు సీఎం కావాలనే కదా ఆమె ఉన్నాడు పంచాయతీ ఇప్పుడు ఏంది ఇప్పుడు అంత వాళ్ళ అమ్మకే సలహా ఇస్తున్నా సొంత కొడుకు సొంత కూతురు మీకు ఒక రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పట్టం కట్టారు ఇప్పుడు ము షర్మిలని మీరు నువ్వు నిజంగా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే నీ కొడుకు చెప్పైనా సరే నీ బిడ్డని అక్కడ ముఖ్యమంత్రి అయినా చేసుకో మీ ఇంటి పంచాయతీ ఇది ముఖ్యమంత్రులు మీ ఇంటి ఎంటైర్ మీ ఫ్యామిలీ సీఎంలు ఉండాలి మీ ఇంటి మొత్తం ఫ్యామిలీలంతా సీఎంలు ఉండాలి అంటే ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు కదా ఇప్పుడు బిడ్డ ఉన్నది ఇంకెవరున్నా చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు మూడు రాజధానుల ప్రపోజల్స్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది కదా ఉంది కదా ఇప్పుడు జగడ నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి నువ్వు నువ్వు హద్దు అంటే నువ్వు నీ లిమిట్స్ తాడి నువ్వు మాట్లాడవచ్చు అలా నువ్వు శీల పరీక్ష గురించి శీలమాదైంది నేను కూడా బ్యాక్గ్రౌండ్లోకి పోయినాను అని అంటే మొత్తం కుల్ల కుల్ల మాట్లాడేసేస్తాను నేను మళ్ళీ ఏమైనా తమాషాలు చేస్తున్నావు మనం ఏమన్నా ఏమనుకుంటున్నావు నువ్వు ఎంత రాజశేఖరరెడ్డి బీటైతే ఏం జగ్గారెడ్డి రా వ్యబిచ రాజకీయ వ్యభిచారంట ఏం అంటే పార్టీలు తిరిగినంత మాత్రం వ్యబిచారీ అన్నంటే ఏం తమాషాలా బుద్ధి ఉందా అనికేమన్నా తెలివి ఉందా అనికేమన్నా జ్ఞానం ఉందా ఇంతేమన్నా మొగలతో ఎట్లా మాట్లాడాలో కూడా జ్ఞానం కూడా లేదా నీకు నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే మేము ఊకుంటామనుకుంటున్నావాను ఏం రైడ్స్తున్నాయి నీకు నా నా పర్సనల్ మీద మాట్లాడే నీకే ఒళ్ళు దగ్గర పెట్టుకో షర్మిల మళ్ళీ ఒకసారి ఇన్ని నోరు జారినామంటే చాలా విషయాలు నేను మాట్లాడాల్సి వస్తుంది